ఈ వారంలో ఫలాదీకరణ గుడ్డు గర్భాశయం యొక్క గోడతో జోడించబడుతుంది. అది శిశువు వివిధ కణాలకు విభజన ప్రారంభిస్తుంది. అంజలికు ఇంకా గర్భధారణ యొక్క లక్షణాలు ఏమీ కనపడట్లేదు. అందుకని తన డాక్టర్ సలహా తీసుకొని గర్భధారణ యొక్క పరీక్షలన్నీ చేసుకోవాలని ఆలోచిస్తుంది. రెండు విధాల ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, అంటే ఇంట్లో చేసుకునే టెస్ట్. ఈ పరీక్ష గర్భిణీ మూత్రంలో హార్మోన్ హెచ్సిజీ యొక్క ఉనికిని గుర్తించి గర్భ నిర్ధారిస్తుంది. కానీ ఈ పరీక్ష నెల తప్పిన రెండు లేదా మూడో రోజుకి చేసుకోవచ్చు. రక్త పరీక్షతో కూడా గర్భధారణను నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష కూడా హెచ్సిజీ హార్మోన్ యొక్క రక్తంలో పరిమాణం గుర్తించి గర్భధారణను నిర్ధారిస్తుంది. గర్భిణీ స్త్రీ యొక్క రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అందుకని అంజలి ఏమైనా తినే ముందు లేదా తాగే ముందు చాలా జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడంతో తన ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అందుకని అన్ని కూరగాయలను పళ్ళని కడిగి తను తినాలి. తన వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నాలుగో వారంలో ఏమవుతుందని మనం వచ్చే వారం చూద్దామా? కొత్తగా లాంచ్ అయిన మా మెట్ హెల్త్ టీవీ వెబ్సైట్ని చూడండి. ఇక్కడ మీరు మీలా గర్భిణీ స్త్రీలతో మీ ప్రశ్నలను ఆన్లైన్ చర్చించవచ్చు. దయచేసి ఇప్పుడే మా చర్చ వేదికను చూడండి. www.met-health.org